హాయ్ వియర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్ ఈ మధ్య కాలంలో బాలీవుడ్కు ఏది కలిసి రావడం లేదు పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా పడుతున్నాయి అమీర్ ఖాన్ అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి ఈ నేపథ్యంలో రణ్బీర్ కపూర్ అలియా భట్ అమితాబ్ బచ్చన్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కించిన చిత్రంపై బాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకుంది ఈ సినిమా తప్పక విజయం సాధించాలని బాలీవుడ్ మేకర్స్ బలంగా కోరుకుంటున్నారు ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో కూడా విడుదల కాబోతోంది ఈ సినిమా తెలుగు వర్షన్ కోసం మెగాస్టార్ చిరంజీవి దర్శక దిగ్గజం రాజమౌళి రంగంలోకి దిగారు దాంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఆ అంచనాల మధ్య ఈ సినిమా ఈ శుక్రవారం సెప్టెంబర్ తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సమయంలోనే బాలీవుడ్ కు భారీ షాక్ ఇస్తూ రివ్యూ వచ్చేసింది ఈ సినిమాను చూసిన ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్శాంత్ తన రివ్యూను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ఈ సినిమాలో ఆత్మ లోపించిందని ఒక ముక్కలో ఆయన తేల్చేశారు ఈ సినిమాకు చేసిన భారీ పబ్లిసిటీ ఓపెనింగ్ రోజున వీకెండ్లో వసూళ్లను రాబట్టొచ్చని ఆ తర్వాత సినిమాకు కష్టాలు తప్పవని అన్నాడు మెరిసేదంతా బంగారం కాదని తన ట్విట్టర్లో తెలిపారు అడ్వెంచరస్ జోనర్లో ఈ సినిమా తెరకెక్కించినందుకు దర్శకుడు అయాన్ ముఖర్జీని ప్రశంసించాల్సిందేనని ఉమైర్ సంధు చెప్పాడు అయితే ఈ చిత్రంలో స్టోరీ స్క్రీన్ ప్లే చాలా యావరేజ్గా ఉన్నాయని తెలిపాడు రణ్బీర్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాడని తెలిపాడు అలియా బట్ స్టన్నింగ్గా ఉందని ప్రశంసించాడు మోనీ రాయ్ పాత్ర గుగ్గురుపాటుకు గురి చేసే విధంగా ఉందని ఆమె పాత్ర పర్ఫార్మెన్స్ చాలా బాగుందని చెప్పాడు అమితాబ్ నటన ఎప్పట్లాగే చాలా అద్భుతంగా ఉందని అయితే ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉండటం ఒక డ్రాబ్యాక్ అని తెలిపాడు సినిమాలో విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉందని రెండు మూడు సీక్వెన్స్లు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పాడు ఈ చిత్రానికి ఉమేర్ సందు టూ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చాడు ప్లీజ్ సబ్స్క్రైబ్